చిలకలూరుపేట పట్టణంలోని పాత మార్కెట్ యార్డ్లో నూతన డ్వాక్రా గ్రూపులు సాధికార మిత్రుల అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. 6,000 విలువ కలిగిన 75 కుట్టు మిషన్లు లబ్ధిదారులకు అందజేశారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,00,000 సాధికార మిత్రులకు త్వరలో సెల్ ఫోన్లు పంపిణీ చేస్తామని, వచ్చే నెల నుండి రిసోర్స్ పర్సన్లకు 3,000 గౌరవ వేతనం ఇస్తామని, ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేసేందుకు పట్టణంలో 100 నూతన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సాధికార మిత్రులు డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, సాధికార మిత్రులు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పట్టణంలో మరో 10,000 మందిని స్వయం సహాయక సభ్యులుగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. మాకు ప్రభుత్వం తరఫున మిషన్ కుట్టు మిషన్లు ఇచ్చారండి, అలాగే మాకు స్టైఫండ్ కూడా ఇస్తా అన్నారండి. మేము 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నామండి. ఏ రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా రోజు అటెండెన్స్ వేయించుకొని వచ్చామండి. అది కాక మాకు అనేకము ఎలా కుట్టింగ్ ఎట్లా కటింగ్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది కూడా చెప్పారండి. మా దానివల్ల చాలా ఉపయోగం ఉందండి, మేము అన్నీ కుట్టగలుగుతున్నాం సార్, ఆదాయం వస్తుంది దీనివల్ల. సార్ ఫస్ట్ టైం నా పేరు లీలావత్ అండి. మేము మెప్మా క్లాసులకు వెళ్ళామండి, కళామందిర్ సెంటరు. అక్కడ 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నామండి. ఆ ట్రైనింగ్లో మాకు అన్నీ నేర్పారండి, కటింగ్ నుంచి అట్లాగే ఏంటి క్లాత్లు తీసుకొని ఈ విధంగా తీసుకోవాలని చెప్పి మేడం గారు చెప్పారండి. అలా మేము నేర్చుకొని రోజుకి 200-300 సంపాదించుకుంటున్నామండి. మా పేద మహిళలు అందరూ ఈ విధంగా అభివృద్ధి పొందామండి. అదిగాక ప్రభుత్వం నుంచి మాకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారండి, నెలకు 1,000 రూపాయలు చెప్పారు సార్. ఇప్పుడు 3 నెలలకు 3,000 ఇస్తామన్నారు సార్, అందుకని ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం సార్. అలాగే మాకు వేరే వాళ్ళు యూనిఫామ్ కుట్టమని ఇచ్చారు సార్, అవి కూడా కుట్టి దానివల్ల కూడా మేము లబ్ధి పొంది ఉన్నాం సార్. మా సీఓ గారు బుజ్జి గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించారు సార్. మాకైతే మాకు టైలరింగ్ క్లాసులు ఎక్కడా కూడా తెలియదు సార్, కానీ మేము అది తెలుసుకొని నేర్చుకున్నాం సార్, అందుకని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం, నా పేరు అనిత. 3 నెలలు మాకు మెప్మా సంస్థ నుంచి కుట్టు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క నెలకి 1,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. 3 నెలలు ట్రైనింగ్ శిక్షణ పూర్తయిన తర్వాత ఈరోజు మాకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. దీని ద్వారా మేము ఉపాధి పొందుతున్నాం సార్. అలాగే మాకు ప్రభుత్వం తరఫు నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుట్టమని కూడా ఒక ఆర్డర్ వచ్చింది, దాని ద్వారా మరింత మేము ఉపాధి పొందుతున్నాం సార్. అలాగే మాకు శిక్షణ ఇచ్చిన టీచర్స్కి కూడా ధన్యవాదాలు. మాకు ఈ విధంగా సహకరిస్తున్న ప్రభుత్వానికి, మెప్మా సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మాకు విజయ మేడం గారు కూడా చాలా సహకరిస్తున్నారు సార్, ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ప్రభుత్వం చేపట్టిన కుట్ట మిషన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన మినిస్టర్ గారికి ధన్యవాదాలు సార్. ముందుగా చాలా నిరుపేద మహిళలు, దేనికి ఉపాధి లేక ఇంట్లో అవస్థపడుతున్న వాళ్ళు ఈ కుట్టు మిషన్ ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు సార్. ఇప్పుడు మాకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు మిషన్ ద్వారా, 3 నెలలు బాగా నేర్పించారు. కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు, ఇప్పుడు స్టైఫండ్ కూడా 3,000 ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు కూడా సార్. ఇప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మినిస్టర్ గారికి, అలాగే పత్తిపాటి పుల్లారావు గారికి, మెప్మా సంస్థకు మా అందరి తరఫున అభినందనలు సార్, అలాగే కృతజ్ఞతలు కూడా. మేము ఇప్పుడు రోజుకొచ్చి కనీసం వేతనంగా 150-200 సంపాదించుకోగలుగుతున్నాం సార్. మెప్మా ఇప్పుడు మాకు ఒక టీం వాళ్ళు కూడా వచ్చారు సార్, యూనిఫామ్స్ కుట్టమని. వాళ్ళ ద్వారా మాకు రోజు 150-200, ప్రతి నెలకి 3,000-4,000 వరకు సంపాదించుకోగలుగుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మెప్మా సంస్థకి, అలాగే మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి, ఈ పథకాలన్నీ కమిషనర్ గారికి, అలాగే చైర్పర్సన్ గంజి చెంచుకుమారి గారికి, వార్డు ప్రెసిడెంటు, కౌన్సిలర్లు, సెక్రటరీకి, అలాగే మెప్మా సంస్థకి, సీఓలకి, అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. దీనికి చాలా మాకు ముందుగా మా చిలకలూరుపేట తరఫున మా నియోజకవర్గంగా
ప్రతిపాటి పుల్లారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మా మహమా తరఫున మేము ఎంతమంది శిక్షణ అయ్యామో ఇది ఒకటే కాదు, టైలరింగే కాదు, మాకు నిరుద్యోగంలో ఏమైతే ఉన్నామో ప్రతి ఒక్కటి మాకు అమలు పరుస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎంతోమంది పేదరికంలో ఎంతోమంది ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ టైలరింగ్లో ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే వాళ్ళ కుటుంబాలని పేదరికం పోగొట్టుకొని ఒక్కొక్కరు వాళ్ళ పిల్లల్ని ఎంత మంచిగా చదివించుకొని భర్తలని ఆశించకుండా బ్రతుకుతూ మేము ఎంతో ముందుకు కృషి చేస్తూ వెళ్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా మాకు ఏ అవకాశం వచ్చినా ముందు మా చిలకలూరు పేటకు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మా సీఓలు కానీ మా మెప్మా పీడీ గారు, మా మెప్మా నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు, ఐబీ సార్ గారు మాకు ప్రతి ఒక్క విషయంలో ఏది వచ్చినా సరే ఫస్ట్ మా చిలకలూరు పేటకి మాకు ప్రిఫర్ చేస్తున్నారు. అందుకొరకు మాత్రం మా చిలకలూరు పేట తరపు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నామండి. ఇంకా కూడా మమ్మల్ని అభివృద్ధి చేయటం కొరకు మాకు ఇంకా కావాల్సినవన్నీ ఏమేమి నిధులు ఉన్నాయో, మాకేమేమి నేర్పించాలో, మాకు పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తున్నారండి, కానీ ఆ పిల్లలు కూడా నిరుద్యోగ సంస్థల్లో నుంచి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ ట్రైనింగ్లు ఇవ్వటం కూడా చేస్తున్నారు. మాకు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు మేము మెప్మా తరపు నుంచే మేము హ్యాపీగా ఉంటున్నామని నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు మీ అందరికి 1000 మందిని ఇక్కడ తీసుకొచ్చారు. ఎన్నింటికి తీసుకొచ్చావు? 10 తారీఖు బట్టి మొదలు తొందరగా మిమ్మల్ని ఇంటికి పంపించాలి. మళ్ళా మీరు మమ్మల్ని మళ్ళా తిట్టుకోకూడదు. కాబట్టి ఈరోజు డోక్రా గ్రూపులో ఎంతమంది చేరితే అంత మీకు మంచిది. కాబట్టి మీ కుటుంబాన్ని మీ చేతుల మీదుగా బతికించేటువంటి స్థాయికి రావాలని. ఇప్పుడు 15,000 మంది టౌన్లో ఉన్నారు, ఇంకా 10,000 మంది చేర్చబోతున్నాం. ఎంతమంది చేర్చినా కూడా 3 నెలలకు 10,000 మీ ఖాతాలో పడతాయి. బ్యాంకు లింకేజ్ కూడా అదేవిధంగా ఉంది. ఇప్పుడు మీకు చైతన్య ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎన్ని గ్రూపులకు ఇస్తారు మీరు? మీ టార్గెట్ 1000 గ్రూపులకు ఇస్తాం. ఇంకా నువ్వు వేరే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వవు. చూసారా మీ కంటే లోన్ ఎంత ఉత్సాహంగా వస్తున్నారో మీరు చూడండి. అదే మీ మొగాళ్ళు పోతే ఎవరు మళ్ళా, అది మీ గొప్పతనం. మళ్ళా మీ మొగాళ్ళు పోతే ఎవరు కడతాడో కట్టడో మీ మీద నమ్మకం. అదే చంద్రబాబు గారికి కూడా మహిళల మీద ఒక మంచి నమ్మకం విశ్వాసం. కనుకనే మా గోదావరి చంద్రశేఖర్ గారు 1000 గ్రూపులకి ఆయన ఒక్కడే ఇస్తాను అంటున్నాడు. ఇండియన్ బ్యాంక్ ఆయన కూడా పోటీ పడుతున్నాడు. మీరు ఎన్ని గ్రూపులకి ఇస్తారు? ఎన్ని? చైతన్య 1000 చెప్పాడు, ఎన్నికి ఇస్తారు? ఎంత ఆతృతగా ఉన్నారు. మీరు సిస్టమేటిక్గా కట్టుకుంటే మీకు మీ గ్రూపు స్ట్రెంగ్త్ అవుతాయి, మీకు ఒక మంచి పేరు, చంద్రబాబు గారి ప్రోత్సాహం ఉంటుంది, ప్రభుత్వంలో మీకు గుర్తింపు ఉంటుంది, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ ఇంట్లో మీ భర్త కూడా మిమ్మల్ని బహుమానంగా చూసుకుంటాడు ఇంట్లో. ఎందుకంటే మీ మీద బతకాలి కాబట్టి మీకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది, మీ పిల్లల దగ్గర కూడా మీ గౌరవం పెరుగుతుంది. పెరుగుతుందో లేదా చెప్పండి? పెరుగుతుంది అన్నవాడు చెయ్యండి. చంద్రబాబు గారి యొక్క కళ చదివి మహిళలకి ఈరోజు స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు బయటికి రాదు. చంద్రబాబు గారు డోక్రా గ్రూపులు పెట్టిన తర్వాతనే ఈరోజు మీరు అందరూ బయటకు వచ్చారు. లేకపోతే మిమ్మల్ని మీ మగవాళ్ళు రానివారు బయటికి, ఇంట్లో మీ భర్తలు. డోక్రా గ్రూపులో ఉన్నటువంటి అందరూ ఈరోజు మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీకు తెలివి ఇంకా కావాలి నేర్పినందుకైంది. ప్రతి నెల 1000 రూపాయలు నేర్చుకున్నందుకు కూడా ఇచ్చాము. వచ్చినాయా మీ అందరికీ 1000 రూపాయలు? వచ్చినాయా రాలేదా? కమిషనర్ గారు ఇంకా 1000 వాళ్ళ అకౌంట్లో పడలేదంట. మెప్పవారు ఏంటంటే 3000 నెల 1000 పడలేదా వాళ్ళకి?